హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. నాలుగు రోజుల నుంచి కొంచెం ఎండలు తక్కువగా ఉన్నాయి. ఈరోజు బాగా ఎండలు ఉన్నాయి, చెమటలు గారిపోతున్నాయి. మధ్యాహ్నం 12 అయిపోయింది టైము. వంట చేసేసి ఇక్కడికి రావాలంటేనే ఇప్పుడిప్పుడు వచ్చేద్దామా రూమ్లో కనిపిస్తుంది, భలే ఎండగా ఉందండి. ఈరోజు మీకు ఒక ఈ సమ్మర్కి బాగా పనికొచ్చే మిల్క్ షేక్ ఒకటి శ్రీజ చెప్పద్ది ఓరియో మిల్క్ షేక్ చేస్తానండి. ఏం చేస్తున్నావు శ్రీజ? ఓరియో మిల్క్ షేక్. ఈ మధ్య అంతా తెగులు తగిన కోల్డ్ లాగా ఒక రూమ్లో పడింది, ఇప్పుడే బయటకు వచ్చింది. డెవిల్ ఈజ్ బ్యాక్. ఇంకా ఏదో ఒకటి పెంట పనులు చేస్తుంటుంది అన్నమాట. చూడండి, ఒక 2 కప్స్ మిల్క్ వేసుకున్నాము. నెక్స్ట్ 4 ఐస్ క్యూబ్స్, 4 ఆర్ 5 హెర్షే సిరప్. హర్షీ సిరప్ లేకపోతే కోకో పౌడర్, షుగర్ వేసుకోవచ్చు. 1 స్పూన్ కోకో పౌడర్, 1 2 టేబుల్ స్పూన్ షుగర్. నెక్స్ట్ ఓరియో బిస్కెట్స్. ఒక 6 బిస్కెట్స్ దాకా వేసుకుందాం. అక్కడ గ్లాసులు డెకరేషన్ చేసి పక్కన పెట్టుకుంది ముందుగా రెడీగా, అంటే పూర్తి అవ్వగానే వెంటనే తాగేయాలన్నమాట. పాపం ఆలస్యం సహించలేదు మా బిడ్డ. ఎన్నేసాం బిస్కెట్స్ ఇప్పటికి? ఒకటి ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది లేదులే. కానీ పాలు ఎన్ని పోసావా? 2 గ్లాసెస్ పోసావా? ఐస్ క్రీమ్ వెన్నెలా కానీ చాక్లెట్ కానీ ఏదైనా పర్లేదు, నేను చాక్లెట్ వేస్తున్నా. ఒక దాంట్లో కొంచెమే ఉందిలే, ఏసీ రదా. ఓకే, ఒక 2 స్కూప్స్ దాకా ఉంది. 2 స్కూప్స్ ఐస్ క్రీమ్ వేసాను, చాక్లెట్ ఐస్ క్రీమ్. షుగర్ ఇవా? షుగర్ షుగర్ మన ఇష్టం అంట, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అంట. నేను ఒక 2 స్పూన్స్ చేశాను. ఇంకొంచెం వేయరాదా? హర్షీ సిరప్ వేసాను కదా, సో అంత అవసరం ఉన్నది చాలే. నాలుగు సార్లు వేసినా 2 స్పూన్లు వేయలేదండి, ఇదిలిచ్చింది ఒక రవ్వట. చాలు చాలే, నీ కోసం, నీ సాటిస్ఫాక్షన్ కోసం. లెట్స్ బ్లెండ్ ఇట్. అది మూత కరెక్ట్గా పెట్టవలేదు చూడు, కరెక్ట్గా ఉందిలే. ఓరియో మిల్క్ షేక్ ఇస్ రెడీ. మూడు గ్లాసులు పెట్టావు ఎవరికి? నాకు, అందరికి. నాకు 2 నీకులా? నాకు సిరప్ ఎక్కువ వద్దేమో, చాలే ఇప్పుడు 4 సార్లు వేసావు. హాయ్,
గార్నిష్ కూడా చేసిందండి పాపం బిస్కెట్స్ తినట్టుంటదేమో వద్దులే ఇంకా ఓరియో మిల్క్ షేక్ రెడీ అంటే తాగొచ్చు అన్నమాట ముందు అన్నయ్యకి ఏముంటాడో చూద్దాం వద్దమ్మా అదంతా చేయకూడదు చండాలంగా ఉందని చెప్పేస్తాడు కాదులే బాగుందని చెప్తాడు పో అది 10 డేస్ అయిపోయింది కదా తీసి వాయిస్ అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి నా వీడియో చూస్తుంటే ఈ రోజు రిష్వి వచ్చిందండి మళ్ళీ ఆ వీడియో చూసి నాకు మిల్క్ షేక్ కావాలా నాకు మిల్క్ షేక్ కావాలా ఇప్పుడు చేసి పెట్టండి నాకు టేస్ట్ చూడాలనిపిస్తుంది అని రత్తం చేస్తుంది ఇప్పుడు శ్రీజ మీ పోయి సరే పో ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఐస్ క్రీమ్ ఇంట్లో లేవండి పోయి తీసుకురాకండి చేసిద్దు ఆ పిల్లకంటే షాప్కి వెళ్ళారు కానీ 12 అయిపోయిందంట షాపులు మూసేశారంట పాపం గమ్మున వచ్చేసారు ఇంటికి ఇంకెందుకు ఒక బనానా మిల్క్ షేక్ అన్న చేసి ఆ పిల్లకని చెప్పాను అందులోకే ఇప్పుడు జియో మార్ట్ నుంచి కొన్ని పచార్ సామాన్ ఏదో పెట్టుంటే ఆ కవర్లు వచ్చాయి ఇంకా ఈ వీడియో ఈ మిల్క్ షేక్ మాట వదిలేసి ఆ కవర్ల మీద పోయింది చూడండి ఏమొచ్చాయో మీరు మనం కూడా చూద్దామా అందరం స్టార్ట్ ఈ కవర్ చేసేసరికి మిల్క్ షేక్ మాట మర్చిపోయి వచ్చిన పక్కన కూర్చుంది ఏదో అన్ని బిస్కెట్ పెట్టాడండి చిన్న పిల్లలాగా అన్ని బిస్కెట్స్ పెట్టినాడు అంటే వీటిలో బాగా ఆఫర్స్ ఉన్నాయంట అందుకని ఎక్కువ పెట్టినట్టు నాకు మీ రేట్స్ చూసి చెప్దామంటే ఇది చాలా సన్నగా ఉన్నాయి ఎట్లా నాకు అస్సలు కనిపించడం లేదు పైనాపిల్ ఒకటి కుకుంబర్స్ స్వీట్ కార్న్ బీట్రూట్ వచ్చి 20 రూపీస్ అంట అది మాత్రం మొన్న అంటున్నాడు 20 రూపీస్ కేజీ 2 కేజీస్ పెట్టినాను మమ్మీ అని ఇదేందో కాఫీ అంట ఇది బిస్కెట్ ప్యాకెట్స్ బాదం మిల్క్ మాదా మ్యాంగో జ్యూస్ ఆపిల్ జ్యూస్ తాగుతా ఉంటుందంట పొమగ్రనేట్ జ్యూస్ తాగువా పొమగ్రనేట్ జ్యూస్ చాలా తెలుసే అని చాలా తెలుసు ఇంకా బాదం డ్రింక్ అంట ఏం లేదండి అసలు చూసి ఒక 1600 1700 అయినవి ఒక్కొక్కటి ఇంట్లో పనికొచ్చాయి లేవు అన్ని బిస్కెట్స్ ఆఫర్ అంటే చాలు ఒకరోజు తక్కువకి వస్తే చాలు అవసరమైన లేకపోయినా అన్ని ఆర్డర్ పెట్టేస్తా ఉంటాడు వాడు అయితే వాడికి బిస్కెట్స్ పెట్టుకున్నాడు అండి వర్క్ చేస్తుంటాడు కదా పక్కన ఒక బిస్కెట్ ప్యాక్ పెట్టుకొని తింటా వర్క్ చేసుకుంటాడు అందుకే ఇవన్నీ తెచ్చారు అన్నయ్యకి జ్యూస్ మ్యాంగో పడిపోతే సోఫా మీద కింద కూర్చుంటారేమో ఇది అయిపో ఈ మ్యాంగో జ్యూస్ అయిపోతే మళ్ళీ ఇది తీసుకుంటారు అప్పుడు అందు ఉంటే అప్పుడు అందు తీసుకుంటారు ఈ కుకుం బగ్గు సరేనండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కుంగు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఆంటీ బై ఇది ఈ కుకుంబం తింటే బై చెప్పు బై